తెలుగుదేశం, జై తెలంగాణ, జై తెలంగాణ అనే నినాదంతో మనం ముందరికొచ్చి ఇక్కడ ఇవాళ రోజున తెలంగాణ సాధించుకున్న తర్వాత ఇన్ని రోజులకి ఆరేళ్ల పాటు ఆయన ఏం చేస్తున్నాడో అర్థమైతేనే ఉంది. ఈ గత 6 నెలల నుంచి అంటే మనం మార్చి నుంచి చూసుకుంటే జనాలు వివిధ కారణాలతోటి, కరోనా ఒక్కటే అని కాదు, వివిధ కారణాలతోటి వైద్యం సరిగ్గా అందకుండా కరోనా అనేటువంటి ఒక బూచిని చూపించి, అట్లనే ప్రజలకు ఎక్కడ కూడా ఉపాధి అందకుండా చనిపోయినటువంటి ఇన్స్టెన్సెస్ కూడా మనం చూసినాము. ఇన్ని జరుగుతున్నా సరే తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మేం గత నెల రోజుల నుంచి విస్తృతంగా నియోజకవర్గ స్థాయిలో కానివ్వండి, మండల స్థాయిలో కానివ్వండి, ఈవెన్ గ్రామ స్థాయిలో, పార్లమెంట్ స్థాయిలో ప్రతి చోట కూడా మేము ఎంత ఈ నిరసనలు వ్యక్తం చేసి వారి వరకు తీసుకెళ్లాలి అని అనుకున్నా కూడా ఈ ముఖ్యమంత్రి గారికి కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి మంత్రి మండలికి కానివ్వండి, పాలకవర్గానికి మొత్తం మీద కూడా దున్నపోత మీద వానబడ్డట్టుంది కానీ ఇంకేమీ కనిపిస్తలేదు. ఇదే కనుక కంటిన్యూ అవ్వకుండా పోతే, ఇట్లనే కనుక వాళ్ళు కూడా చోద్యం చూసుకుంటూ కూర్చుంటా పోతే పేదవాడి గుండెలకు ఒక అండగా నిలబడ్డటువంటి తెలుగుదేశం పార్టీ కామ్గా మాత్రం కూర్చోదు. దానికి నిదర్శనమే ఇవాళ రోజున మల్కాజిగిరిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా గత 4 రోజుల నుంచి మనం వెళ్తున్నాం, చేస్తున్నాం. ఇవాళ ఈ నియోజకవర్గానికి వచ్చినాం, రేపు మళ్ళీ ఇంకో నియోజకవర్గానికి పోతాం. ఎక్కడా కూడా వదిలే ప్రసక్తి లేదు ప్రభుత్వాన్ని. మేము ప్రజలకు అండగా నిలవాల్సినటువంటి బాధ్యత తెలుగుదేశం పార్టీ మీద ఉన్నది. మా జెండా దానికి నిదర్శనం. పేదోడి జెండాగానే ఎప్పటికీ ఉన్నాం, అట్లనే ఉంటాం కూడా. కానీ కూర్చొని మేము మీనమేషాలు లెక్క పెట్టుకుంటే ప్రజలు సచ్చినా మాకు అవసరం లేదు అనేటువంటి పిచ్చి ధోరణిలో కనుక ఈ ప్రభుత్వం ఉంటే కనుక గల్లాలు బయటకు తీసుకొచ్చి గల్లాలు పట్టుకొని కుక్కను ధరనాడు ధరను కొట్టేటువంటి రోజులు కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వేరెవరు కేసులు వేసుకుంటే వేసుకోండి, ఏమన్నా చేసుకోండి. బిడ్డ నువ్వు ప్రజల్ని కనుక చూసుకోను అని చెప్పి అదే గడిలలో కూర్చొని కనుక నువ్వు కూర్చుంటే గల్లా ఈడ్చుకొచ్చి బయటకు వచ్చి కూడా ఇదే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కొడతారు. అది కూడా గుర్తుపెట్టుకో. ప్రజలకి మంచి చేస్తే నీకు దండం పెడతాం. ప్రజలకి నువ్వు ఏ విధంగా అయితే ఇవాళ రోజున నష్టపరుస్తున్నావో, ప్రజలు నిన్ను ఎంతైతే నమ్మి నీకు అధికారాన్ని ఇచ్చిండ్రో, ఆ నమ్మకాన్ని నువ్వు ఇవాళ రోజున వమ్ము చేసినావు. మేము మాత్రం ఊరుకునేది లేదు, ఈ ఉద్యమం ఇంకా ఉధృతం చేస్తాం. ఆరోగ్యశ్రీని ఖచ్చితంగా కరోనాకి అప్లై చేయాలే. ఎవరైతే చనిపోయినరో అది నీ నిర్లక్ష్యం వల్ల చనిపోయింది. ఖచ్చితంగా ప్రభుత్వ హత్యలే అవి, కరోనా వల్ల చనిపోయినట్టుగా మేము కన్సిడర్ చేస్తలేం. ప్రభుత్వ హత్యలు కాబట్టే చనిపోయినటువంటి ప్రతి ఒక్క కుటుంబానికి 10 లక్షలు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. ఎక్కడో వరంగల్ల వరదలు వస్తే పోయి చూసినటువంటి కేటీఆర్ గారికి, అక్కడ పోయి ఎంజీఎం సందర్శించినటువంటి కేటీఆర్ గారికి, గాంధీలా మన తెలుగుదేశం పార్టీ నిజనిర్ధారణ కమిటీ కూడా వెళ్ళింది. ఇన్నిసార్లు మనం వెళ్ళినాం, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను 100 సార్లు వీడియో రూపంలో కూడా బయటకు వచ్చినాయి. అయినా కూడా ఈ మరి కేటీఆర్ గారు ఇక్కడికి ఎందుకు రాలేదు? యశోద ఆసుపత్రి మీద 100 సార్లు కంప్లైంట్స్ వచ్చినాయి, ఎందుకు అక్కడ మీరు చర్యలు తీసుకుంటలేరు? ఒక స్కేప్ గోట్ లాగా డెక్కన్ ఆసుపత్రిని ఒకరోజు చూపించిండ్రు, అయిపోయింది. సో గవర్నర్ ఎవరైతే నిన్న రాష్ట్రానికి ప్రథమ పౌరురాలు, ఆవిడ ఒక మాట మాట్లాడంగానే ఒక ఎమ్మెల్యే గారు అంటే రాజ్యాంగ పదవిలో ఉన్నటువంటి గవర్నర్ గారి మీద, ప్రజాస్వామ్యంలో ఎన్నుకోబడ్డటువంటి ఒక ఎమ్మెల్యే గారు పిచ్చి పిచ్చి రాతలు రాస్తున్నారు ట్విట్టర్లో. అంటే మీ పాలన కేవలం ట్విట్టర్లకి మాత్రమే పరిమితమైంది తప్పించి ప్రజల మంచి చెడలు, ప్రజల బాగోగులు చూసుకునేటువంటి బాధ్యతను మీరు విస్మరిస్తున్నారు. దీన్ని మాత్రం తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా ఖండిస్తున్నది. దాని పర్యవసానమే ఇవాళ రోజున మేము రోడ్డు ఎక్కినాము. నువ్వు అదే గడిలలో కూర్చొని అదే ఫామ్ హౌస్లలో కూర్చొని నేను పాలన చేస్తా, నేను ఏమంటారు అని అంటే నాకు ఇష్టం వచ్చినట్టుగా నేను ప్రవర్తిస్తా అంటే మాత్రం ప్రతిపక్ష పార్టీలుగా ఉన్నటువంటి వేరే ఏ పార్టీలు ఊరుకున్నా సరే తెలుగుదేశం పార్టీ మాత్రం ఖచ్చితంగా ఊరుకోదు. నేను ఇందాక కూడా అన్నా, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, నీ గడిలోకి వెళ్ళి నిన్ను జల్లగట్టుకొని బయటకు గుంజుకొచ్చి మాత్రం ప్రజలు కొడతారు, దానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అండగా నిలబడతారు. జై తెలుగుదేశం, జై తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో కరోనా ఏ విధంగా విజృంభిస్తా ఉందో మనం అందరం గమనిస్తా ఉన్నాం. ప్రజలు ఎక్కడ పడితే అక్కడ డైలీ మనము ఇళ్లలో ఐసోలేషన్ అని చెప్పి, క్వారంటైన్ అని చెప్పి ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకుంటలేదు. మా తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా 5 డిమాండ్లు పెట్టడం జరిగింది. మొట్టమొదటిగా కరోనాని ఆరోగ్యశ్రీలో చేర్చాలని ఒకటి, రెండోది కరోనా ద్వారా చనిపోయిన పేషెంట్లకు 10 లక్షల ఎస్గ్రేషన్ ఇవ్వాలని ఒకటి, మూడోది ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీ అరికట్టాలి. ముఖ్యంగా ప్రభుత్వము ప్రైవేట్ ఆసుపత్రుల మీద ఎలాంటి అజమాయిషి లేదు, వాటి మీద అరికట్టాలని మా మూడో డిమాండ్. నాలుగో డిమాండ్ ఈ కరోనా ద్వారా ఈ 6 నెలల్లో విద్యుత్ ఛార్జీని మాఫ్ చేయాలి. అదేవిధంగా ఈ 5 నెలల్లో 6 నెలల్లో ఈ ఆస్తి పన్ను కూడా మాఫ్ చేయాలని మా తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తూ
మల్కాజీ పార్లమెంట్లో 7 నియోజకవర్గాల్లో మేము ఈ ధర్నా కార్యక్రమాలు తీసుకొని ఇక్కడ డిప్యూటీ కమిషనర్ గారి ద్వారా ఆర్డీఓ ద్వారా ప్రభుత్వానికి పంపే విధంగా మా వాయిస్ వినిపిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మనం చూస్తూ ఉన్నాం, రోజుకు వేలాది మంది కరోనా బారిన పడతా ఉన్నారు. ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవట్లేదు. ఇంతకుముందు క్వారంటైన్ అని చెప్పి కంటైన్మెంట్ అని చెప్పి చేసేవాళ్ళు, ఈ మధ్య క్వారంటైన్ లేదు, కంటైన్మెంట్ లేదు, ఎక్కడ కూడా ఏ అధికారి కూడా పైన పాపాన లేదు. ప్రజలు ఎక్కడ పడితే అక్కడ చనిపోతూ ఉన్నారు. చనిపోయిన వారిని కూడా చూస్తూ ఉన్నాం. కొన్ని హాస్పిటల్లో వాళ్ళ డెడ్ బాడీలు కూడా వాళ్ళకి ఇవ్వకుండా కొన్ని ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు అమ్ముకుండా జరుగుతూ ఉన్నది. ఏమంటే కరోనా ద్వారా చనిపోయిన మీరు ఎవరు రావద్దని చెప్పి వాళ్ళకు డెడ్ బాడీలు ఏం చేస్తూ ఉన్నారో, మాయం చేస్తూ ఉన్నారో, వాటి మీద కూడా విచారణ చేపట్టాలని మా తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తూ, ఇంకా కూడా కరోనా మీద మీరు అత్యవసరంగా చర్య తీసుకొని నివారించకుంటే ముఖ్యంగా నివారణ చేయాలి. ఇంకొక కరోనాని కూడా ఆరోగ్యశ్రీలో చేర్చి ఎక్కడ కూడా దోపిడీ లేకుండా ప్రైవేట్ హాస్పిటల్ దోపిడీ లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని మా డిప్యూటీ కమిషనర్ గారికి వినతి పత్రం ఇచ్చడం జరిగింది. డిప్యూటీ కమిషనర్ ద్వారా ప్రభుత్వానికి మా రిప్రజెంటేటివ్ పంపాలని మేము కోరుకుంటూ సెలవు ఇస్తున్నాను. జై తెలుగుదేశం.